హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం సమర్థుడు అనండి. ఎవరు ఎవరు సమర్థుడు? యేసయ్యే సమర్థుడు. దేనికి? నీ పాపముల నుండి, నీ అప్పుల నుండి, నీ సమస్య నుండి, నీ వ్యాధి బాధల నుండి, అశాంతి అసమాధానం నుండి విడుదల ఇవ్వగలిగిన వాడు, విడుదల ఇవ్వడానికి సమర్థుడైన వాడు యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. సమర్థుడు యేసయ్య ఒక్కడే సమర్థుడు. ఆయన మాత్రమే సమర్థుడు. ఏ విధముగా అన్నది ఈరోజు మనం చూసుకుందాం. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడబోతున్నాడు. నీ పరిస్థితులు బాగా తెలిసిన వాడయ్యుండి మాట్లాడబోతున్నాడు. నీ హృదయాంతరంగంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని చూసిన వాడయ్యుండి, నీ వేదనను కనుగొన్నవాడయ్యుండి నీతో మాట్లాడబోతున్నాడు. నీవు ఈరోజు ఆయన మాటలు వినగలిగితే నీ దుఃఖము, నీ వేదన, నీ చింత అంతా తొలగిపోతుంది. మహదానందముతో సంతోషముతో దేవుని యొక్క కృపను బట్టి నీవు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళబోతున్నావు. దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన సంతోషకరమైన రీతిలో ఒక వాగ్దానాన్ని చేపట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. దేవుడు నిన్ను ఖచ్చితంగా దర్శించి విడిపించగలిగిన అమూల్యమైన ప్రవచన వర్తమానము ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ఎస్, చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 3:17. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడిమి కలిగిన ఈ అగ్నిగుండము నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండగా ఆయన మమ్మును రక్షించు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుడు మనతో మాట్లాడును గక్క, దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గక్క. అమ్మే దేవుని బిడ్డలారా, ఆయన శాసనాలను తిరిగి రాయడానికి సమర్థుడు. ఎలాంటి పరిస్థితినైనా సరే మార్పు చేయగలిగిన సమర్థుడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా దాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలిగిన సమర్థుడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నా, కృంగిపోతున్నా, బాధపడుతున్నా, అవమానాలతో, నిందలతో చిక్కుపడవలసిన పరిస్థితికి నువ్వు దిగజారిపోతున్నా, దేవుడు ఖచ్చితంగా నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి సమర్థుడైన వాడు మన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. దేవుని విడ్లారా వినండి. బానిసలుగా కొనుపోబడ్డారు ఎబ్రీలు అందరూ కూడా, అంటే యూదా ప్రజలందరూ కూడా బానిసలుగా కొనుపోబడ్డారండి బబులోను సంస్థానానికి. దేవుడు అక్కడ ఆ బబులోను సంస్థానంలో యూదులైన వారిని ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉంచాలని దేవుడు ఆలోచించాడు. వెళ్ళింది బానిసత్వంలోనికి. అక్కడ భయంకరమైన వెట్టి సాకిరి చేయవలసిన పరిస్థితి. కానీ దేవుడు ఒక మనిషి మీద దృష్టి పెట్టినప్పుడు, దేవుడు ఒక మనిషిని హెచ్చించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి కొన్ని కొన్ని పరిస్థితులను ఎదిరించవలసి వస్తుంది. ఎదుట ఉన్న వ్యక్తి ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎదుట ఉన్న వ్యక్తి ఎంత సమర్థుడైనప్పటికీ, వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడురా బాబు, వాడు అంత అధికారంతో ఉన్నవాడు, అంత గొప్పవాడు అన్న వ్యక్తి నీవెదుట ఉన్నప్పటికీ, దేవుని దృష్టిలో నువ్వు పడాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించాలన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పరిస్థితులను నువ్వు ఎదిరించక తప్పదు. ఎదిరించాలి. ఈ స్థితిలో నేను ఎదిరిస్తే ఏమైపోతాను, నేను ఈ స్థితిలో ఎదిరిస్తే నేను ఏ విధంగా తప్పించుకోగలదు నీ పరిస్థితి నుండి? నా ముందు నిలబడిన వాడు నాకన్నా బలవంతుడు కదా, నా ముందు నిలబడిన వాడు నాకన్నా శక్తిమంతుడు కదా, ఇప్పుడు నాకన్నా బలవంతుడిని, నాకన్నా శక్తిమంతుడిని నేను ఎలా ఎదిరించగలదును, ఎలా పోరాడి నిలబడగలదును, నా వల్ల అవుతుందా అని నువ్వు అనుకోకూడదు. దేవుని వాక్యానికి కానీ, దేవుని నిబంధనకు కానీ, నీ ఆశీర్వాదానికి కానీ నువ్వు నడుస్తున్న దేవుని యొక్క సన్నిధిలో
ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు నడుస్తున్న నడవడికకి కానీ ఏదైనా ఆటంకముగా కనిపిస్తే, ఎదుటివాడు ఎంత బలవంతుడైనా నువ్వు అతన్ని నిలబెట్టవలసిన పరిస్థితి వస్తుంది. నిలబడాలి. షద్రక్ మేష అభేజ్ఞోల్ ఈ ముగ్గురు బానిసలుగా వెళ్ళిన బలహీనులు, కానీ దేవుణ్ణే బలముగా ధరించిన వ్యక్తులు. దేవుడంటే వారికి ఎంత ఇష్టమంటే దేవుని కొరకు చచ్చిపోవడానికైనా రెడీ. ఈరోజు చాలామంది అంటారు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వేం చేయమంటే అది చేస్తానంటారు. అవసరం వస్తే నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతాను, ఈ బిల్డింగ్ నుంచి దూకేమంటే దూకేస్తాను, నువ్వేం చేయమన్నా చేస్తాను అని ఒక మనిషి ఇంకొక మనిషి గురించి మాట్లాడడం కొత్త ఏమీ కాదు. కానీ ఒక వ్యక్తి దేవుని కోసం చనిపోవడం అనేది, అది ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకువెళ్ళడానికి ఒక రాజ్య మార్గం ఏర్పాటు చేస్తుందని నువ్వు గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ శద్రకు మేషకు అభేజ్ఞోలు దేవుడికి ఎంత లోబడ్డారంటే, వాళ్ళు ఎంతగా దేవుణ్ణి లవ్ చేస్తున్నారంటే, ఎంతగా ప్రేమిస్తున్నారంటే, చచ్చిపోవడానికి కూడా. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఇందాక మనం చదివిన లేఖన భాగంలో రాజా నెబుకాద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకాద్నెజర్ అంటే తక్కువ ఏం కాదు, బబులోను సంస్థానం అంతటికి చక్రవర్తి, ఒక దేశానికి అతడు రాజు. అక్కడ బానిసలుగా ఉండడానికి వెళ్ళారు వీళ్ళు. అలాంటి వారు రాజు ఒక శాసనాన్ని నియమించాడు, ఒక ఏర్పాటు చేశాడు. తన ప్రజలందరూ కూడా, అంటే తన దేశంలో ఉన్న, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ శాసనాన్ని గౌరవించవలసింది. ఎవరైనా తిరస్కరించారా, ఎవరైనా ఎతికరించారా, ఎవరైనా ఎదురు చెప్పారా, వారికి ఒక శిక్ష కూడా అమల్లోని పెట్టాడు. ఏమిటి ఆ శిక్ష అంటే, వేడి మిగిలిన అగ్నిగుండము ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ ఏడిమి కలిగిన అగ్నిగుండము ఎందుకు అంటే, రాజు ఆజ్ఞ తిరస్కరించిన వారికి, రాజు చెప్పిన పని చెయ్యని వారికి అగ్నిగుండంలో పాడవేయడమే వారి పరిస్థితి. అగ్నిగుండంలో పురుగుల వలె మాడిపోవాలి, మిడతల వలె కాలిపోవాలి. అలాంటి పరిస్థితిలో ఏమిటి అతడు పెట్టిన నిబంధన శాసనం అంటే, ఒక బంగారు ప్రతిమ చేయించడండి, చాలా విలువైనది, బంగారంతో కూడిన ఒక ప్రతిమ. చూస్తేనే ముద్దొచ్చింది ఆ ప్రతిమ, ఎందుకంటే అంత అందంగా ఉంటాయి ప్రతిమలు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా, రాజుగారు ఒక సమయాన్ని హెచ్చించాడు. ఏంటి ఆ సమయం? పిల్లని గురువులు వాయిస్తారు, దండోర వేయిస్తారు. ఆ సమయానికి ఏం చేయాలి? ప్రజలందరూ వచ్చి ఆ ప్రతిమకు, బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి, సాష్టాంగపడాలి. అలా నమస్కారం ఎవరు చేయరో, అలా సాష్టాంగం ఎవరు పడరో, వారిని తీసుకెళ్లి వేడిమి కలిగిన అగ్నిగుండంలో పాడేస్తారు. అగ్నిగుండంలో పాడేయడానికి రెడీగా అగ్నిగుండం ఉంది, పాడేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు రెడీగా ఉన్నారు. అయితే సమయం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రతిమ దగ్గరికి చేరారు, ఆ స్థలంలోనికి. అందరూ కూడా ఆ సమయంలో, రాజుగారు ప్రకటించిన సమయంలో సాష్టాంగపడ్డారు. ముగ్గురు వ్యక్తులు మాత్రం నిలబడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులే శద్రకు మేషకు అభేజ్ఞోల్. వాళ్ళ ముగ్గురు నిలబడ్డారు. రాజుగారు కేకేశారు, ఏ మీకేంటి, చూడలేదా అగ్నిగుండం, వినలేదా నా ఆ యొక్క నిబంధన, దండోర మీకు తెలియదా, ఏంచం కదా దండోర, సాష్టాంగపడండి, మేము పడం. ఏ మా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఎవరు? జీవము కలిగిన దేవుడు. మేము సాష్టాంగపడవలసిన అవసరం లేదు, మీకు భయపడం కూడా. నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పాడేస్తావా, పాడే. ఆ వేడి మిగిలిన అగ్నిగుండంలో నుంచి రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు, సమర్థుడు. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, ఈ మాట మనం చెప్పగలదుమా? ఇది చాలా అద్భుతమైన మాట. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఈ ప్రతిమకు మాత్రము నమస్కారం చెయ్యమని తెలుసుకో అని చెప్పారు. ఒకవేళ మమ్మల్ని అగ్నిలో దేవుడు వదిలేసినా పర్వాలేదు, చచ్చిపోవడానికని మేము రెడీ. అక్కడ రాయబడి ఉంటుంది, వారు దేహములను మరణమునకు అప్పగించుకున్నారట. వారి దేహములను అప్పగించుకున్నారటండి దేవుని నిమిత్తం. సరే, వీళ్ళు రోగం ఎలక్కాదని చెప్పేసి రాజు ఏం చేశాడంటే, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేయండి అన్నాడు. తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి 10 మంది బలిష్ఠుల చేత పాడయించాడు.
ఈ 10 మంది వెళ్ళి వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి బలిష్ఠులు తీసుకెళ్ళి పాడేస్తే ఆ వేడిమికి ఈ పాడేసిన వారు అంటుకుపోయి చచ్చిపోయారు. ఈ పాడేసిన వారు అంటుకుపోయి చచ్చిపోయారు. కానీ లోపల అగ్ని మండుతుంది. ఆ ముగ్గురు బంధకాలు తెగిపోయాయి, తాళ్ళు తెగిపోయాయి, కట్లు తెగిపోయాయి. ఈ ముగ్గురు లోపల ఎలా ఉన్నారంటే ఏసీ రూమ్లో ఉంటారు చూసారా, చల్లగా అసలు ఏ గాయము లేకుండా అగ్ని వేడి వాళ్ళకి తగడలా. ఎందుకో చెప్పనా, పగలు వెండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదని చెప్పాడు దేవుడు. ఏ పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడే వాళ్ళకి తోడుగా ఉన్నాడు అరణ్యంలో. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ అగ్నిగుండంలో ఆ ముగ్గురికి మేఘస్తంభముగా అసలు వారికి వేడే తగలకుండగా ఒక బలమైన కోటగా కంచుగా కంచు కలిగిన తోటగా అంటే ఒక ఆశ్రయముగా ఆయన వచ్చి ఆ ముగ్గురిని అలా కప్పుకుని ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ కూడా చెప్పనా, పంచభూతముల్లో ఒకటైనది అగ్ని, ఓకే, నశించిపోయేది అగ్ని, కానీ దహించు అగ్ని అయి ఉన్న దేవుడు ఆ అగ్ని వేడిమిని చల్లార్చేశాడు ఈ అగ్ని అయి వచ్చి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్నిలోనికి వాళ్ళని తీసుకున్నాడు, ఆయన అగ్నిలోనికి తీసుకున్నాడు. అగ్ని కాల్చదు, అగ్ని గాయం చేయదు, అగ్ని ఎంతమాత్రం బూడిద చేయదు. అగ్నిలో సురక్షితముగా ఉంటాం. అగ్ని లోపలికి వెళ్ళారు వీళ్ళు. అగ్నిగుండంలో నుంచి వారు దేవుణ్ణి స్తుతిస్తుంటే అగ్నిగుండంలో ఉన్న వారిని చూసి నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు వారిని బయటికి పిలవండి అంటున్నాడు. బయటికి పిలిచిన తర్వాత వాళ్ళని చూస్తే ఒక తల వెంట్రుకైనను కాలిపోలేదు, వారి వస్త్రములు కాలిన వాసన ఎక్కడ రావట్లేదు. ఎంత ఫ్రెష్గా ఉన్నారంటే, ఎంత ఫ్రెష్గా ఉన్నారంటే ఉతికినప్పుడు వస్త్రాలు నలిగిపోతాయి, కానీ ఐరన్ చేసిన తర్వాత అలా వచ్చారు లోపల నుంచి వాళ్ళు ఐరన్ చేయబడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతముగా వాళ్ళ తేజస్సు, వాళ్ళ ముఖములో ఉన్న తేజస్సు వాళ్ళు చూడలేకపోతున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా వారు బయటకు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ భ్రాంతి నొందారు. గొప్ప కార్యం అక్కడ జరిగింది. నేను అంటాను దేవుని బిడ్డలారా, శ్రమకి, శోధనకి, కష్టానికి నువ్వు భయపడక్కర్లేదు. ఆ శ్రమ నుండి, ఆ శోధ నుండి, ఆ ఇబ్బంది నుండి తప్పించగలిగిన సమర్థుడైన యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావు. అక్కడ వాళ్ళ ముందున్నది బలవంతుడు, రాజు, చక్రవర్తి, కానీ అంతకన్నా బలవంతుడైన యేసు వైపు చూశారు వాళ్ళు. నీ ముందున్న ఆ సమస్య ఎంత బలమైనది అయినప్పటికీ, నీ ముందున్న కష్టం ఎంత బలమైనది అయినప్పటికీ నువ్వు యేసయ్య వైపు చూడు. ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపించగలిగిన సమర్థుడు, నిన్ను విడిపించగలిగిన సమర్థుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడు. వాళ్ళని విడిపించి వదిలేదు, వాళ్ళని విడిపించి వదిలేదు. ఏం చేశాడు తెలుసా, శద్రకు మేషకు అభిజ్ఞలు బయటకు వచ్చిన తర్వాత ఏ రాజు అయితే ఒక శాసనం పెట్టాడు, ఆ శాసనాన్ని రద్దు చేయించాడు దేవుడు. ఆ రాజు చేత ఇంకో శాసనం పెట్టించాడు. శద్రకు మేషకు అభిజ్ఞల దేవుడే పూజారుహుడు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, చూడండి, దానియేలు 3:29-30, దానియేలు 3:29-30. నెబుకద్నెజరు శద్రకు మేషాకు అభిజ్ఞయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన ఆయన తన దూత నంపి, తన దూత నంపి, తన్ను ఆశ్రయించిన, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను, దాసులను రక్షించను. వారు వారు తమ దేవునికి కాక, తన దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపక, ఏ దేవుని సేవింపకయు ఉండమని, ఏ దేవుని మేము సేవించము, నమస్కారం చేయమని తమ దేహములను, తన దేహములను అప్పగించి. ఎవరికి అప్పగించారు, ఎవరికి అప్పగించారు తమ దేహాలని? మరణానికి అప్పగించారు, అగ్నికి అప్పగించారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నీ దేవుడు. నువ్వు గమనించు, ఇన్ని కష్టాలు వస్తుంటే, ఇన్ని ఇబ్బందులు వస్తుంటే, ఇన్ని శోధనలు వస్తుంటే ఆయన చూస్తూ ఉన్నాడే అనుకుంటావేమో, చూస్తూ ఉండే దేవుడు కాదు. జరగవలసిన కార్యం జరిగిపోతుంది వెనకాల నుంచి. ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. నిన్నెవరు చిన్నతనంగా చూస్తున్నారని బాధపడకు, నిన్నెవరు వేలన చేస్తున్నారని బాధపడకు. ఈరోజు నువ్వు బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు గనక ఒకరోజు నిన్ను బలమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు దేవుడు. నేనంటాను ఆయన సమర్థుడు, అందుకు ఆయనే సమర్థుడు, ఇంకెవరి వల్ల కాదు.
ఎవరి వల్ల కాదు, ఆయనే సమర్థుడు. చెప్పేమన్నాడు తెలుసా? వాళ్ళని శద్రక మేషక అభేజ్ఞని బానిసలుగా ఉండవలసిన వారిని బబులోని దేశంలో అధికారుల స్థానంలో నిలబెట్టాడు దేవుడు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ మాట వినవలసిందే, రాజుగారి తర్వాత వాళ్ళ దగ్గరికి రావాల్సిందే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మానవి చేసుకోవాల్సిందే. ఎవరు వీళ్ళు? పరాయి దేశస్తులు, బానిసలుగా వచ్చిన వారు. ఇప్పుడు ఆ దేశానికి అధికారులుగా మారిపోయారు. అంత గొప్ప సమర్థుడండి మన దేవుడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు నిర్లక్ష్యం కలిగి దేవుని సన్నిధిలో నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? ఇంక నా బ్రతుకు అయిపోయిందని ఎందుకు బాధపడుతున్నావు? ఒక సహోదరుడు నాకు ఒక సాక్ష్యం చెప్పాడు. బ్రదర్, నేను ఒక అవసరం వచ్చి బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నాను. ఆ గోల్డ్ నాది కాదు. ఆ గోల్డ్ ఎవరిదంటే మా అత్తవారిది కొంచెం, మా తోళ్ళళ్ళు గారిది కొంచెం, అలాగే మా పక్కనే ఒక యదవరాలు ముసలమ్మ ఉంటుంది, ఆమెది కొంచెం, నాది కొంచెం తీసుకుని గోల్డ్ లోన్ పెట్టాను. మొత్తం ఎంతటికి? 700,000 రూపాయలకి గోల్డ్ లోన్ పెట్టాడు. 700,000 రూపాయలు వచ్చింది. 700,000 రూపాయలు వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడు? ఆ 700,000 రూపాయలతో కొన్ని బాకీలు తీర్చాడు. ప్రాణం మీదకి వచ్చిన బాకీలు తీర్చాడు. ఆ ప్రాణం మీదకి వచ్చిన బాకీలు తీర్చి ఇంకొంచెం డబ్బు ఉంటే వ్యవసాయంలో పెట్టుబడి పెట్టాడు. వ్యవసాయము దెబ్బడిపోయింది. 1 సంవత్సరం అయింది వడ్డీ కట్టలేదు. బ్యాంకు వారు నోటీస్ పంపించారు, వేలం వేసేస్తున్నాం బంగారం అని. ఇతనిది అయితే ఇతను వదిలేసుకుంటాడు. కానీ ఎవరిది ఇప్పుడది? మొత్తం 3 ఇతనితో కలిపి 4 బంగారం ఉంది అక్కడ. ఇతనిది అయితే పర్వాలా, పోతే పోయింది అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకా వాళ్ళ అత్తవారిది, తోళ్ళ గారిది, ఒక ముసలమ్మది. ఆ బంగారము పోతే పోయిందిలే అని వదిలేసుకోవడానికి లేదు. ఎన్నో దుక్కులకి వెళ్ళాడు. వాళ్ళు 1 నెల 15 రోజుల ముందు టైం ఇస్తారు. ఆ టైం అంతా వడ్డీకైనా డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి ఎవరిని అడిగినా ఎవరు కూడా లేవని చెప్పేశారు. ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ఇంకా నాకు సావు తప్ప మార్గం ఏమీ లేదు, వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు, ఆ బంగారం పోతే నేనేం చేయాలని ఏడ్చి ఆ రాత్రి చనిపోవడానికి ప్రయత్నించాడు. కానీ భార్య అతని పరిస్థితి చూసి కనిపెట్టుకుని ఉంది ఆ రాత్రి అంతా భర్త విషయంలో, మొత్తం మీద ఏదో చేసుకునేలాగున్నాడు అని. భార్య కనిపెట్టుకుని ఉంది, భార్యకు దొరికాడు చనిపోవాలనుకున్న సమయంలో. భార్య అతని దగ్గరికి తీసుకుని వాదార్చి అంది, మనకెవరూ సహాయం చేయకపోవచ్చు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు ఒక్కడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామంది. అంటే ఈమె నమ్మింది, విశ్వసించింది, ప్రార్థన చేస్తుంది, కానీ భర్తకు మాత్రం దేవుడంటే ఇష్టం లేదు. అటువంటి సమయంలో అతను కూడా ఇంకేం చేస్తాడు? ఇంకా ఒప్పుకోక తప్పదు. ఏదో ఒక పరిస్థితి, అన్ని ప్రయత్నాలు చేసేసాను, నాకు తెలుసున్న వారిని అందరిని అడిగిస్తాను, ఎక్కడ నాకు సహాయం దొరకలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్ను ఒక దొంగగా వీళ్ళందరూ కూడా నన్ను దూషిస్తారు, వేలన చేస్తారు, నన్ను అవమానపరుస్తారు, ఇలా బంగారం పట్టుకెళ్ళి బ్యాంకులు పాలు చేసాడని చెప్పేసి నాకు వేలన వస్తుంది, నేను బ్రతకలేను, నేను వాళ్ళ ముఖం చూడలేను అని చెప్తే కాదు, మనం ప్రార్థన చేద్దాం, తెల్లారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆ సహోదరి ప్రార్థన చేయించిందండి, భర్తను మోకరింపజేసి. మొత్తం ఇద్దరూ ప్రార్థన చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత తెల్లారి దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. ఇంకొక రోజు ఉంది వడ్డీ కట్టవలసిన సమయం, ఇంకొక రోజు. ఆ ఒక్కరోజు తెల్లారింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. దైవజనుడి దగ్గరికి వెళ్ళేసరికి దైవజనుడు ఆశ్చర్యపోయాడు, ఆయన చర్చకొస్తుంటే. మొత్తం మీద సాధించవమ్మా, నీ భర్తను తీసుకొచ్చావమ్మా అన్నాడంటే, నేను కాదండి, దేవుడే ఈయన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుణ్ణి విశ్వసించే సమయం వచ్చింది, దేవుణ్ణి ప్రేమించే సమయం వచ్చింది, సాక్షిగా నిలబడవలసిన సమయం వచ్చింది. కాబట్టి ప్రార్థన చేయండి, పరిస్థితి ఇదని చెప్పినప్పుడు
ఒక గంట గంటన్నర చేతులెత్తి ఆ సమస్య నిమిత్తం చేతులెత్తి దైవజనుడు వాళ్ళిద్దరు మోకరించి ప్రార్థన చేశారు. ఈలోగా ఆ సంఘ విశ్వాసి పెద్దో విశ్వాసం మొత్తం మీద ఈలోగా ఒక ఆయన వచ్చాడు. వస్తే ఆయన చూసి, బ్రదర్, మీ గురించి ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, మేమంతా కూడా, మీరు వచ్చారు మాకు సంతోషం అన్నారు. అయితే పాస్టర్ గారు ఆ విషయం అంతా అతనికి చెప్పారు. వెంటనే అతను ఏమన్నాడు తెలుసా, బ్యాంక్ మేనేజర్ మా ఫ్రెండు, స్తోత్రం చెప్పాలి గట్టిగా, బ్యాంక్ మేనేజర్ మా ఫ్రెండు, నేను మాట్లాడతాను, మీరు భయపడకండి, ఇంకొంచెం టైం ఇచ్చేలాగా నేను మాట్లాడతాను, మీరు భయపడద్దని బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేస్తానని చెప్పిన ఈ వ్యక్తి ఏమన్నాడంటే, నేను మీకు వడ్డీ కట్టడానికి అమౌంట్ కూడా ఇస్తాను, అతనితో నేను మాట్లాడతాను, మీరు ఆ అమౌంట్ కట్టేసి రండి అని చెప్పాడు. అతనితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మరి ఇతనికి సర్దుబాటు అయ్యేటప్పటికి ఒక 2 రోజులు టైం పట్టింది. ఆ 2 రోజులు వేల వేయకుండా ఆపించాడు, ఎందుకంటే ఫ్రెండే కదా. ఆ 2 రోజులు హోల్లో పెట్టించాడు ఇతని సమస్యని. ఆ 2 రోజుల తర్వాత అమౌంట్ ఇచ్చాడు. ఆ అమౌంట్ పట్టుకెళ్ళి అక్కడ కట్టేసి వచ్చాడు. దేవుడు అద్భుతం చేశాడు. చెప్పండి, 7 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలా? వడ్డీ ఎక్కడ సెట్ అవ్వలేదు. దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? నేను అంటాను, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలము చేయను. నువ్వు ఎప్పుడైతే నీ పనుల భారం దేవుని మీద మోపుతావో అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలము చేసేవాడు నా యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఆయన సమర్థుడు. ఎలాంటి పరిస్థితినైనా, కష్టమైన పరిస్థితినైనా సరే సహాయం చేయడానికి ఆయన మాత్రమే సమర్థుడు, విడిపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన ఇలాంటి అద్భుతాలే కాదు, ఇలాంటి అద్భుతాలు దెయ్యాలు కూడా చేస్తాయేంటంటే, దెయ్యాలు అద్భుతాలు చేస్తాయా? నేను అంటాను, దెయ్యాలు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? చెప్పండి, దెయ్యాలు మేలు చేస్తాయి, కీడు చేస్తాయా? మనం చిన్నప్పుడు చదువుకున్న నీతి కథల్లాగా దెయ్యాలు అద్భుతంగా మేలు చేసి వాళ్ళకి ఏదో బంగారాలు ఇచ్చి నిధులు ఇచ్చి నడిపించే దెయ్యాలు కథల్లో ఉంటాయి, కానీ నిజంగా ఉండవు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కానీ దెయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయంటే నేను ఒప్పుకోను. దెయ్యాలు అద్భుతాలు చేస్తాయి. ఎలాంటి అద్భుతాలు చేస్తాయంటే నిన్ను నాశనం చేయడానికి అద్భుతాలు చేస్తాయి. కానీ దేవుడు ఒక్కడే నిన్ను లేవనెత్తడానికి అద్భుతాలు చేస్తాడు, నిన్ను పలింపులోనికి తీసుకురావడానికి అద్భుతాలు చేస్తాడు. ఓకే, అయితే ఈ అద్భుతాలు మట్టిగా ఆయన సమర్థుడు అంటే కాదు, నీ పాపములను కూడా క్షమించడానికి ఆయన సమర్థుడు. నేను అంటాను, మన పితరుల నాటి నుండి వస్తున్న పాపం, మన పితరుల నాటి నుండి వస్తున్న దోషం మనకి శాపముగా మారుతుంది. ఎస్, శాపగ్రస్తమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. మీరు గమనించండి, ఒక షుగర్ వ్యాధి ఉందనుకోండి, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నప్పుడు నీకు షుగర్ ఉందమ్మా అని చెప్పినప్పుడు, అయ్యో నాకు షుగర్ రావడం ఏంటండి అంటే, మీ నాన్నగారికి కానీ మీ తాతగారికి కానీ లేకపోతే మీ నాయనమ్మగారికి కానీ ఎవరికైనా షుగర్ ఉందా అని అడుగుతాడు ఆయన? ఎవరు? మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా అని అడుగుతాడు. కారణం ఏంటి? వంశపారంగా అది నీకు వచ్చిందని అర్థం. అంటే షుగర్ కావచ్చు, టీవీ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని వ్యాధులు ఉంటాయి, ఇవి వంశపరంగా వస్తాయి ఈ వ్యాధులు. ఓకే, స్తోత్రం చెప్పాలి గట్టిగా, వంశపరంగా వస్తాయి. అలాగే మన పాపాలు అనగా మన శాపం, ఈరోజు అనుభవిస్తున్న శాపం, ఈరోజు అనుభవిస్తున్న ఈ బలహీనత, ఈరోజు అనుభవిస్తున్న ఈ నష్టం, ఈ కష్టం అంతా కూడా మన పితరుల నాటి నుండి వచ్చిన పాపము కూడా మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి, పితరుల నాటి నుండి వస్తున్న పాపం. అందుకనే ఆయన ఒక మాట అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, 4-3 తరముల వరకు తండ్రుల యొక్క దోషమును వారి బిడ్డల మీదకి నేను రప్పించబోతున్నాను అంటాడు. ఎస్, వారి బిడ్డల మీదకి మన పితరుల దోషం ఖచ్చితంగా మనకు వస్తుంది. ఏసన్నగారు తెలుసు కదా, దైవజనుడు ఏసన్నగారు, ఎంతమందికి తెలుసు? ఓకే, ఆయన సాక్ష్యం తెలుసా? ఏసన్నగారు సాక్ష్యం తెలుసా? వాళ్ళ తాతగారు పోతురాజు గారు, ఆయన అమ్మోరు పూజలు చేసేవాడు, అలాగే పోతురాజుల పూజలు చేసేవాడు పోతురాజు. అలాగే పోలేరమ్మ, పొలిమేరల్లో ఉంటుంది పోలేరమ్మ అని, పొలిమేరల్లో ఉంటుంది దేవత పోలేరమ్మ, ఆమె పూజలు కూడా చేసేవాడు. చేసి ఏం చేసేవాడు అంటే మేకల్ని బలిచి ఆ రక్తం తాగేవాడట పోతురాజు. ఎవరు? ఏసన్నగారి యొక్క తాతగారు. ఆ తాతగారి యొక్క తాగిన పాపము శాపమై ఏసన్నగారిని పట్టుకుంది.
యేసన్న గారు రక్తం కక్కుకుని భయంకరమైన వ్యాధితో మైండ్ స్థరిలేక చిన్న వయసులో ఇల్లిడిచిపెట్టి వెళ్ళిపోయి అక్కడక్కడ భయంకరంగా తిరిగిన వ్యక్తి యేసన్న గారు చిన్న వయసులో. బ్లడ్ వాంతులు చేసుకునేవాడు, బ్లడ్ వాంతులు అయ్యాయి అతనికి. ఎందుకు? తాతగారేమో మేక రక్తాలు, కోరిన రక్తాలు, కోడి రక్తాలు తాగేవాడు. ఇతను ఆ బ్లడ్ కక్కుకుంటూ ఉండేవాడు. శాపం ఇతని మీదకి వచ్చింది. ఈరోజు భయంకరమైన వ్యాధులతో పీడించబడుతున్న, ఎన్ని మందులు వాడుతున్నా, ఎలాంటి పరిస్థితికి ఎంత గొప్ప స్పెషలిస్టులకు చూపించుకున్నా ఆ వ్యాధి నిన్ను విడిచిపెట్టి పోవట్లేదంటే కారణం ఏంటో చెప్పనా? అది నీ పితరుల నాటి నుండి వస్తున్న శాపం నీ మీద పనిచేస్తుందని అర్థం. అది నీ మీద పనిచేస్తుందని అర్థం. ఎప్పుడైతే యేసన్న గారు ఒక కుటుంబ ప్రార్థన జరుగుతున్న ఒక చిన్న గృహం దగ్గరికి వచ్చి అలా కూర్చుని ఆ కుటుంబ ప్రార్థన అంతా విన్నాడట, ఆ ప్రార్థనలో పాల్గొన్నాడు. మరలా మన్నాడు అదే టైంకి వచ్చేసి ఆ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్నాడు. అలా ఎప్పుడైతే ఆ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్నాడో ఆ కుటుంబస్తులు చూసి అతన్ని, నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని అడిగాడు. చిన్న వయసు అప్పటికి అతనికి 14-13 సంవత్సరాల వయసు ఉంటుందేమో, 14-15 సంవత్సరాల వయసు ఉంటుందేమో. ఎవరివంటే అప్పటి వరకు స్థిరం లేకుండా, స్థిమితం లేకుండా రోడ్లంట కాగితాలు ఏరుకున్న వారికన్నా భయంకరంగా ఉండి తిరిగే వ్యక్తి, బ్లడ్ వాంతులు చేసుకుంటున్న ఈ వ్యక్తి ఆ కుటుంబ ప్రార్థన ద్వారా మైండ్ స్థిమితంలోనికి వచ్చి వాళ్ళకి జరిగినదంతా చెప్తే తీసుకెళ్ళి దైవజనుడికి అప్పగించారు. దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాపాలు శాపాలు అన్నీ కడిగేశాడు. దేవుడు గొప్ప దైవజనుడిగా వాడుకున్నాడు. మీకు ఒకటి చెప్పనా, యేసన్న గారు చనిపోయినప్పుడు అండి, యేసన్న గారు చనిపోయినప్పుడు భూమి కంపించింది కొద్దిగా, మొత్తం చీకటి కమ్మింది. మీకు తెలుసో లేదో, యేసన్న గారు చనిపోయినప్పుడు సూర్యుడు మరుగైపోయాడు. నేను ఆ సంఘటన బాగా గుర్తుపెట్టుకున్నాను. దేవుని శావకుడు అంత గొప్పగా వాడబడడానికి కారణం ఏంటో చెప్పనా? అంత గొప్పగా అద్భుతంగా వాడబడడానికి కారణం ఏంటో చెప్పనా? పితరుల దోషములను క్షమించి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలిగిన సమర్థుడి దగ్గరికి ఆయన వచ్చాడు కాబట్టి. నేను కూడా చెప్తున్నాను, ఈరోజు నీ పరిస్థితికి కారణము, నేను ఏ పాపము చేయలేదండి, నేను ఎవరిని ఏమీ అనలేదండి, తెలుసుని నేను ఏ పాపం, నువ్వు ఏ పాపం చేసి ఉండకపోవచ్చు, కానీ నీ పితరుల నాటి నుండి వస్తున్న ఆ పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంది కాబట్టి నీకు ఈ బలహీనత, ఈ సమస్య, ఈ పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు జయము లేకుండా ఉండడానికి కారణం నీ పితరుల నాటి నుండి వస్తున్న పాపం. ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి మంచం మీద పరుపుతో మోసుకొచ్చారు. అతనికి ఏ బలహీనతో అక్కడ రాయబడలేదు, కానీ ఒక పక్షివాయుగల రోగిగా మనం గుర్తించవచ్చు, అక్కడ ఆ మాట రాయబడి ఉండొచ్చు. అయితే అతని దగ్గరికి తీసుకొస్తున్నారు. అప్పటికే యేసయ్య ఇంటిలో ఉన్నాడు, వాకిటిలోనైనను స్థలం సరిపోలేదు, వాకిటినైనను స్థలం సరిపోలేదు. అది కపెర్నహూము. ఆ వ్యక్తిని మోసుకొచ్చిన వారు యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళలేకపోతున్నారు. ఆ వ్యక్తిని పడక మీద ఉన్న వ్యక్తిని మోసుకొచ్చేసారు, పరుపుతోనే మోసుకొచ్చేసారు. యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళలేకపోతున్నారు. ఇంటిలో ఉన్నాడు, ఏ తిన్నంగా ఉన్నాడో ఆ తిన్నంగా యేసయ్య ఉన్న ఇంటి పైకెక్కి ఆ కప్పిప్పేశారు. ఇంత జరుగుతున్నా కూడా ఎంతోమంది జనం యేసయ్య మాటలు వింటున్నారు, ఆ ఇంట్లో ఉండి బయట ఉండి ఎవరు అది పట్టించుకోవట్లేదు, కప్పిప్పేశారు. ఆ మనిషిని పరుపుతోనే యేసయ్య తిన్నంగా కిందకి దింపారు. యేసయ్య తిన్నంగా కిందకి దింపారు, పైన కప్పిప్పేసి. యేసయ్య వెంటనే తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు. అక్కడ ఏమన్నాడో తెలుసా? నేను మార్కు సువార్త 2:5 ఇది కూడా నేను తమిళనాడులో పెట్టాను. మార్కు సువార్త 2:5 యేసు వారి విశ్వాసము చూచి, వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఆ పక్షవాయు గలవానితో చెప్పాను. చెప్పండి, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఆ వ్యక్తిని అక్కడికి? యేసయ్య దగ్గరికి అతన్ని తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? స్వస్థత కోసం. ఎందుకు తీసుకొచ్చారు? కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చావు.
ఎవరి దగ్గర వస్తే నీకు మేలు కలుగుతుందో అక్కడికి వచ్చావు. ఇప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి పాపాలు క్షమిస్తాడు ఈయన, పాపాలు క్షమిస్తాడా, ఈ అధికారం ఈయనకుందా అంటే, వెంటనే ఆయన అన్నాడు, పాపాలు క్షమించే అధికారం నాకు ఇవ్వబడింది, మనిషి కుమారుడికి ఇవ్వబడింది. నీ పరిపెత్తుకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఆ పక్షవాయు గల రోగి వెంటనే లేచి ఆ పరిపెత్తుకుని వెళ్ళిపోయి అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కూడా గుర్తులేదు మనవాడికి, తీసుకొచ్చిన వాళ్ళు కూడా గుర్తులేదు మనవాడికి, వెళ్ళిపోయాడు అంత సంతోషం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నేను అంటాను, నీ పరిస్థితులు మారడానికి కారణం నీ పితరుల నాటి నుండి వచ్చిన పాపాలు కూడా దీనికి కారణం. వాటిని కూడా తొలగించడానికి నా యేసయ్యే సమర్థుడు. ఆ పాపాలను క్షమించడానికి, నీ అపరాధాలను క్షమించడానికి నా యేసయ్య సమర్థుడు. ఎలాంటి పరిస్థితినైనా సరే మార్చగలిగిన సమర్థుడు. ఒకరోజున మరియ మార్తలు ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు యేసయ్య బెతనయ్యకి వెళ్ళినా మరియ మార్త ఇంటికి వెళ్తాడు, భోజనం చేస్తాడు. అక్కడ వాళ్ళు ఉపసారం వాళ్ళు ఏం చేస్తారంటే పరిచర్య చేస్తారు. ఆ పరిచర్య అయిన తర్వాత ఈయన తిరిగి వచ్చేస్తాడు. కానీ ఒక రోజున మరియ మార్తలకు ఒక తమ్ముడు ఉన్నాడు, ప్రాణప్రథమంగా ప్రేమిస్తారు ఆ తమ్ముడిని. ఆయన పేరు లాజరు. చెప్పండి ఆయన పేరేంటి? లాజరు. అతడికి ఒంట్లో బాగోలేదు. యేసుప్రభు కౌరంపించారు, ప్రభా నా తమ్ముడికి ఒంట్లో బాగోలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, ముట్టుకోండి అయ్యా అని కౌరంపించారు. ఆయన రాలా, చనిపోయాడు. అయినా కూడా రాలా. సమాధి చేసారు, 4 రోజులైంది. ఆ 4వ రోజుని సమాధి గడికి వెళ్తారు కదా, యూదుల ధర్మం అది, వెళ్తూ ఉంటారు. యేసుప్రభు అప్పుడు బయలుదేరి వచ్చాడు. ఎప్పుడు? బలహీనంగా ఉన్నప్పుడు రాలేదు, చచ్చిపోయే కూడా రాలేదు. ఎప్పుడు వచ్చాడు? సమాధి చేసిన 4 రోజులు వచ్చాడు. సమాధి చేసిన 4 రోజులు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సమాధి దగ్గరికి మరియ మార్త యేసుప్రభు వెళ్తుంటే యూదులు కూడా ఆయనతో పాటు చాలామంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినది ఏంటంటే, అక్కడున్న వారితో ఆ రాయి దొర్లించండి అని చెప్పాడు. సమాధికి రాయి పెడతారు అడ్డుగా, ఆ రోజుల్లో గుహలే సమాధులు, రాయి పెడితే ఆ రాయి దొర్లించమని చెప్పాడు. కుదరదు, ఆ రాయి దొర్లించడానికి వీలు లేదు, ఎందుకంటే 4 రోజులైంది సమాధి చేసి ప్రభు, వాసన వచ్చేస్తాడు, వాసన తట్టుకోలేం, కుళ్ళిపోయి ఉంటుంది ఇంపటి చర్మం, కుళ్ళిపోద్ది, కుళ్ళు కొప్పు కొడతాడు. వద్దు ప్రభు వాసన వచ్చేస్తాడంటే మరియ మార్తలతో అంటాడు, ప్రభు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు, నమ్మో నమ్మంతే, దొర్లించండి అన్నాడు. రాడు దొర్లించారు. దొర్లించగానే ప్రభు చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రిని వేడుకుని అంటాడు, లాజరు బయటికి రా అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లాజరు బయటికి రా అని పిలిచాడు. దీని కూడా మతున్మధులు వదలలేదు. దీని కూడా మతున్మధులు ఏమన్నారు తెలుసా? ఏ దేవుడైతే అక్కడికి వెళ్ళి లాజరు అని పిలవాలా, పేరు పెట్టి, ఏ బయటికి రా అంటే రాడా, బయటికి రా అని పిలిస్తే రాడా, దేవుడే కదా ఆయన అన్నారు. అందులో ఒక ముసలమ్మ లేచి సాక్ష్యం చెప్పింది, ఏమని తెలుసా? అప్పటికి ఇంకా ప్రపంచ పునరుద్ధానము జరగలేదు నాయన, లాజరు అని పిలవకపోతే అక్కడ చాలా సమాధులు ఉన్నాయి, బయటికి రా అంటే అందరూ వచ్చేస్తారు బయటికి, బయటికి రా అంటే అందరూ వచ్చేస్తారు. అందుకే పేరు పెట్టి పిలిచాడు. చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లాజరు ఒక్కడే కాదు. నేనంటాను, 4 రోజుల క్రితం చచ్చిపోయిన కుళ్ళిపోయిన శవాన్ని కూడా ప్రాణాలతో లేపగలిగిన సమర్థుడు మన యేసయ్యుడు. ప్రాత వస్త్రాలతోనే మనోడు బయటకు వచ్చేసాడు. కుళ్ళిపోయిన వాడు మరలా బయటకు వచ్చాడు, బ్రతికి బయటకు వచ్చాడు. నేను అంటాను, ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, నీ పరిస్థితి చేయి దాటిపోయింది, ఇంక అయిపోయింది, ఏమీ లేదు, ఏదో కొంచెం ఆశ అయినా ఉండేది నిన్నటిదాకా, కానీ ఇంకేమీ లేదు, మొత్తం చేయి దాటిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో.
చేయి దాటిపోయిన పరిస్థితిని కూడా మరలా నీకు అవకాశాలు ఇచ్చి నిలబెట్టగలిగిన సమర్థుడు నా యేసయ్య. చేయి దాటిపోయిన వాటిని కూడా మరలా నిలబెట్టగలుగుతాడు. ప్రేత వస్త్రాలతో బయటకు వస్తున్నాడు చూడండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. సమర్థుడు నా యేసయ్య నిన్ను నిలబెట్టడానికి. ఏ విధముగా చూసినా నీకు అవకాశాలు లేకపోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇంకా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పేసి నువ్వు కురుంగిపోవచ్చు, కానీ నా యేసయ్య అట్లా కాదు. నా యేసయ్య చేతిలోని కురా, నా యేసయ్య చేతిలోనికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి అంతా ఆయన చేతిలో పెట్టు. నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు, మరలా అవకాశాలను సృష్టించి నిన్ను నిలబెట్టగలుగుతాడు నా యేసయ్య. ఆయన సృష్టికర్త అండి, ఆయనకు అసాధ్యమైంది ఏముంది? సృష్టికర్త, నీకు ఏ అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టిస్తాడు నీ కోసం, అవకాశం సృష్టిస్తాడు. అవసరం వస్తే ఇజకియా కోసం టయాన్ని వెనక్కి పంపించిన దేవుడు, ఇజకియాను బ్రతికించడం కోసం, ఆయుష్ దినాలు పొడిగించడం కోసం టయాన్ని వెనక్కి పంపించాడు దేవుడు, రోజులు వెనక్కి పంపించాడు దేవుడు. యెహోషువ ప్రార్థన చేస్తే యెహోషువ జయం కోసం సూర్య చంద్రుల్ని ఆపేసిన దేవుడు. ఆయనకి ఏదండి అసాధ్యం? ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఏదీ లేదు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు కొలిసే దేవుడు, నువ్వు వచ్చిన దేవుడు, నువ్వెవరి దగ్గరికి వచ్చావో ఆయన సామాన్యుడు కాదని నమ్ము ముందు, ఏదైనా చేయగలిగిన సమర్థుడని నమ్ము ముందు. అంత దాని అంతటిని అదే జరిగిపోతుంది, అదే జరిగిపోతుంది. అసలు భయపడక్కర్లా. ఒక వ్యభిచార స్త్రీని తరుముకుంటూ వస్తున్నారు రాళ్లతో కొట్టడానికి. అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ చంపబడాలి, రాళ్లతో కొట్టబడాలి. ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తుంది. యేసయ్య ఏం మాట్లాడలా. బోధకుడా చెప్పు కొట్టమంటావా, బోధకుడా చెప్పు కొట్టమంటావా అంటే ఆయన మౌనంగా భూమి మీద ఏదో రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు వాళ్ళు రాళ్ళు పట్టుకుని ఎదురుకొచ్చారు. ఈయన ఏం చెప్పట్లేదండి. ఆ రాళ్ళు పట్టుకుని ఎదురుకొచ్చిన వారి పాపాల పుట్ట అక్కడ రాస్తున్నాడు. మొత్తం లీస్టు భూమి మీద రాసేస్తున్నాడు. ఆ రాళ్ళు పట్టుకున్న వారు, అమ్మో నా పేరే అది, నేను చేసిన పాపాలు రాస్తున్నాడు అని ఆ రాళ్ళు అక్కడ పాడేసి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే యేసయ్య ఆమెను పట్టుకుని లేవదీసి, అమ్మా వాళ్ళు ఎక్కడ? నిన్ను కొట్టాలని వచ్చారు కదా, నిన్ను శిక్షించాలని వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడ? వారు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదు ప్రభు, నేనును నిన్ను శిక్షించను. ఇంకెప్పుడు ఆ పాపాలు చేయి, ఇంకెప్పుడు ఆ పాపాలు చేయి. నువ్వెవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చావు, ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించావు. ఇంక నీ బ్రతుకు మారిపోయింది పో అన్నాడు గట్టిగా. నేను అంటున్నాను, నువ్వెవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చావు ప్రభు, ఎవరి సన్నిధులు కూర్చోవాలో వారి సన్నిధులు కూర్చున్నావు, ఎవరి పాదాలు పట్టుకోవాలో ఆయన పాదాలు పట్టుకున్నావు. ఇంక నేను అంటున్నాను, నీ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. చూసుకో, ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చావు, ఎవరి పాదాలు పట్టుకోవాలో ఆయన పాదాలు పట్టుకున్నావు, ఎవరితో నీ మనవులన్నీ విన్నవించుకోవాలో వారికి మనవులన్నీ విన్నవించుకున్నావు, ఇంక నీ పరిస్థితి మారిపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా సమర్థుడు, నమ్ము. నీ స్థితిగతులను మార్చగలిగిన సమర్థుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడు. నమ్మాను నేను, అనుభవిస్తున్నాను నేను ఈ రోజున ఆయన చేసిన కార్యాలయం. నాకే కొద్దువ లేదు, వెలితి లేదు, ఎందుకంటే నన్ను పోషించగలిగిన సమర్థుడైన, నన్ను నిలబెట్టగలిగిన సమర్థుడైన, నాకు జయాలు చేకూర్చగలిగిన సమర్థుడైన. నువ్వు దిగులు పడకు, భయపడకు, ఎలాంటి పరిస్థితులకైనా భయపడకు. మరణాన్ని నీ విషయం ఓడించగలిగిన సమర్థుడు. లాజరు విషయంలో మరణం ఓడిపోలా చెప్పు. ఇంకొక విషయం చెప్పనా, అపోస్తలుడైన యోహాను ఎంతమందికి తెలుసు? అపోస్తలుడైన అపోస్తులు అందరూ కూడా అతసాక్షులు అయిపోయారు, ఒక యోహాను తప్ప అందరూ అతసాక్షులు అయిపోయారు. అతసాక్షులు అంటే తెలుసా? ఇప్పుడు క్రైస్తవులకి తెలియట్లేదు అతసాక్షి అంటే. అతసాక్షులు అంటే ఏంటి? దేవుని కొరకు చచ్చిపోవడం, ప్రాణాలు ఆయన కొరకు పెట్టడం అతసాక్షులు అవడం అంటే. అర్థమవుతుందా? శిష్యులందరూ అతసాక్షులు అయిపోయారు. కొంతమందిని రంపాలతో కోసేశారు, కొంతమందిని శర్మాలు ఒలిచేశారు, కొంతమందిని ఏం చేశారు, తలకిందులుగా సిలివేశారు, కొంతమందిని సింహాల బోన్లో వాడేశారు, కొంతమందిని ఏమో భయంకరమైన చిత్రహింసల మీద చంపేశారు. కానీ యోహాను
దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి. ఆయన చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయాయి. రెండుసార్లు ఏం చేశారంటే ఆయనకి భయంకరమైన విషం పెట్టారు యాహానికి చంపేయాలని. రెండుసార్లు కూడా ఆ భయంకరమైన విషంతో కూడిన భోజనం తిని తెల్లారు లేచిపోయిపోయాడు. ఎంత భయంకరమైన విషం కూడా ఇతని మీద పనిచేయట్లేదంటే ఇలా కాదని చెప్పేసి పెద్ద గంగాళం పెట్టి ఆ గంగాళం నిండా నూనేసి కింద పెద్ద మంటెట్టి నూనె మరగపెట్టి ఆయన తీసుకొచ్చి ఆ నూనెలో కూర్చోబెట్టారు. ఆయన తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు? ఆ నూనెలో కూర్చోబెట్టారు. యాహాన్ తీసుకొచ్చి నూనెలో కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తారంటే ఇంకా కింద మంట బాగా పెడుతున్నారు. ఇంక అయిపోయాడు, ఇంక మొత్తం కాలిపోతుంది, ఏమీ ఉండదు, శర్మ ఊడిపోతుంది, మాంసం ఉడికిపోతుంది, ఇంకా చచ్చిపోతాడు అని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి అందులో కూర్చోబెడితే దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. ఆ వరుగుతున్న నూనెలో కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 1 పూట అయింది. పొలలో అయిపోతున్నాయి కానీ, కట్లు అయిపోతున్నాయి కానీ మనోడు అమ్మో బాబు అనట్లేదు. దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఒరే, ఈ లోకం మొత్తం మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్రైస్తవులు చేసేసేలా ఉన్నాడు, దింపేంటరండి అన్నారు. మొత్తం అందరూ ఈయన చూసి మారిపోయేలాగా ఉన్నప్పుడు వాడిని దింపేంటారంటే ఏం చేశాడు తెలుసా? బాప్తిసల ట్యాంక్లోంచి మనం ఎలా వస్తాం, నీటిలోంచి అలా దిగాడండి, మరుగుతున్న నూనెలోంచి. ఎంత గాయం కూడా అతను కావాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత అద్భుతం ఇది! ఎలాంటి అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఎందుకు అంతమంది చనిపోయిన హతసాక్షులుగా ఈయన మాత్రం చావకుండా దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఈయన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, అది నెరవేర్చాలి. భూమి మీద ప్రజలకి కొన్ని విషయాలు ఈయన ద్వారా చెప్పాలి. భూమి అంతం ఎలా అవబోతుందో, అంచె దినముల్లో ఎలా ఉండబోతుందో, అంచె క్రీస్తు ఏ విధంగా రాబోతున్నాడో, ఉగ్రత దినాలు ఏ విధంగా భయంకరంగా ఉండబోతున్నాయో, దేవుని రాకడా లోకము అంతము ఎలా జరగబోతుందో, ధవళ సింహాసనం మీద అంచె తీర్పు ఎలా జరగబోతుందో ప్రపంచానికి తెలియజేయడానికి యాహాను కావాలి. దేవుడు యాహాను ఉంచుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఆలోచించారు, వీడు గనక ఊళ్ళో ఉంటే, ప్రాణాలతో ఉంటే క్రైస్తవులుగా చేసేస్తాడు అందరినీ. వీడి ప్రాణాలు మనం తీయలేకపోతున్నాం, కానీ వీళ్ళో ఉన్నాడా ఖచ్చితంగా అందరినీ మార్చేస్తాడు వీడు. కాబట్టి వీడిని ఏం చేయాలంటే అసలు నరసంచారం లేని కాడ పాడేయాలండి నేను తీసుకెళ్ళి. అంటే నరసంచారం లేని కాడ పాడేయాలి, అసలు మానవుడు అన్నవాడే లేని కాడ పాడేయాలి అని చెప్పేసి ఇతన్ని తీసుకుని పడవెక్కించుకుని ఆ పడవ మీద సముద్రంలో ప్రయాణం చేసి ఎక్కడికో తీసుకుపోయారు. ఎక్కడికో తీపడ పద్మాసు ద్వీపం అని ఒక దీవె, అక్కడ నరసంచారం ఉండదు. చాలా కొన్ని 100 కిలోమీటర్ల 1000 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి అక్కడ పాడేసి వెనక్కి వచ్చేసారు వీళ్ళు. వెనక్కి వచ్చేస్తే అక్కడ త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. చుట్టూ ఎండిపోయిన ఎముకలు, అస్థిపంజిరాలు, భయంకరమైన విషసర్పాలు. ఈ అస్థిపంజిరాలు, ఈ ఎండిపోయిన ఎముకలు ఎక్కడే అనుకుంటున్నారు? ఆ రాజుగారి మాట ఎవరు వినకపోయినా, రాజద్రోహులుగా ఎవరు ఉన్నా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే పాడేసేవారు. వాళ్ళు ఏమీ లేక పాపము భయముతో కృంగిపోయి కృషించిపోయి ఆకలి దప్పికలతో చచ్చిపోయేవారు. విషసర్పాలు కాట్లేస్తే చచ్చిపోయేవారు. పైగా అక్కడ పరిస్థితి ఎలాగుందంటే భయంకరమైన సముద్రం, ఓరు. ఎంత ఓరు వస్తుందో తెలుసండి సముద్రం, నైటు భరించలేం, మైండ్ మొత్తం కూడా చెడిపోద్ది అన్నమాట. అంత భయంకరమైన సౌండ్ వస్తుంది. ప్రశాంతంగా ఉన్న కదా సముద్రం, అంత భయంకరంగా వస్తుంది సౌండ్. అయితే ఆ సముద్రం దగ్గర దీవి మధ్యలో ఉన్నాడు, చుట్టూ సముద్రం నీరు, త్రాగడానికి ఒక్క సొక్క కూడా పనిచేయదు, దావతేస్తుంది. ఆ రోజు శనివారం, ఆయన తీసుకెళ్ళి పాడేసిన రోజు. మర్నాడు ప్రభువు దినం, ఆదివారం. ఆదివారము ఎలా ఉన్నా దాహమేస్తుంది, ఆకలేస్తుంది, పరిస్థితి బాగోలేదు, నీరసంగా ఉంది. కానీ ఆదివారం ప్రభువు దినం, మోకాలు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని అభిషేకం దిగొచ్చింది పద్మాసు ద్వీపంలోనికి. ఒక్కడున్న యాహాన్ మీదకి దేవుని అభిషేకం దిగొచ్చింది. వెంటనే దేవుని అభిషేకం దిగొచ్చి యాహాన్ని 2 చేతులతో ఎత్తుకుని తీసుకుని పోయాడు. యాహాన్ కిందే ఉన్నాడు, యాహాన్ ఆత్మ వెళ్ళిపోయింది పైకి. అంటే యాహాన్ చచ్చిపోలేదు, యాహాన్ కట్టి కింద ఉంది, కానీ యాహాన్ ఆత్మ పైకి వెళ్ళింది.
పరలోకంలో ఉన్న 24 పెద్దలను చూశాడు, 24 సింహాసనాలను చూశాడు. అర్థమవుతుందా? అలాగే అక్కడున్న ప్రతి పరిస్థితిని చూశాడు, గొర్రెపిల్లను చూశాడు, వధించబడిన గొర్రెపిల్లను చూశాడు, జీవగ్రంథాన్ని చూశాడు, ఏడు ముద్రలు కలిగిన గ్రంథాన్ని చూశాడు, అక్కడ పరలోకంలో గొప్ప ఆరాధన క్రమం అంతా చూశాడు, మందిరం చూశాడు, బలిపీఠం చూశాడు, సమస్తము చూశాడు. ఆ తర్వాత దేవుడు ఒక గ్రంథాన్ని రాయి, నువ్వు చూసింది చూసినట్లుగా రాయి వెళ్ళని మొత్తం చూపించేసి మరల కిందకు పంపేశాడు. యాహనొచ్చి ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో 66వ పుస్తకం ప్రకటన గ్రంథం. ఆ యాహను పద్మాశ్రు దీపములో దర్శనము పొంది రాసిన గ్రంథం. దేవుడు సమర్థుడు, నీ ద్వారా ఏదైనా చేయించగలిగిన సమర్థుడు. ప్రపంచానికి విలువ లేదనుకున్నాడు. ప్రపంచమంతా ఏం చేసిందో తెలుసా? ఒక విలువ లేని వ్యక్తిగా చూసింది. కానీ దేవుడు మాత్రం ఒక ఘనమైన కార్యానికి వాడుకున్నాడు ఆ వ్యక్తిని. సంపాలని చూసింది, నిన్ను కూడా. నీ తోటి వారు కావచ్చు, నీ వారు కావచ్చు, లేకపోతే నీ శత్రువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను చంపాలనో, లేకపోతే నిన్ను తక్కువ చేయాలనో, లేకపోతే నిన్ను తక్కువ చేసి మాట్లాడాలనో, నీకు అవమానం కలిగించాలనో, లేకపోతే వేళన కలిగించాలనో, నీకు చిగ్గు కలిగించాలనో ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడు వారందరి ముందు ఘనంగా నిలబెట్టడానికి సమర్థుడు. నిలబెట్టేస్తాడు, ఘనంగా నిలబెట్టేస్తాడు. సమర్థుడాయన నీ పాపములను, నీ శాపాలను, నీ దుఃఖములను, నీ వ్యాధి బాధలను, అప్పులను అన్నిటినీ విడిపించగలిగిన సమర్థుడు యేసయ్య. యేసయ్య సమర్థుడు. ఈరోజు నువ్వు వచ్చింది చేతకాని వాణి దగ్గరికి కాదు, సమర్థుడి దగ్గరికి. ఏదైనా చేయగలిగిన సమర్థుడి దగ్గరికి వచ్చావు. నువ్వు ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే నా యేసయ్య దేనికైనా సమర్థుడు. ఏం చెప్పాలి ఇప్పుడు? నా యేసయ్య దేనికైనా సమర్థుడు. ఎంతమంది చెప్పగలరు ఇప్పుడు సమర్థుడు నా యేసయ్య అని? ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నాకు ఎలాంటి కార్యమైనా చేయడానికి ఆయన సమర్థుడు అని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? నమ్ముతున్నావా? ఖచ్చితంగా ఈరోజు కార్యం చేస్తాడు దేవుడు, అద్భుతం చేస్తాడు. నీవు సిగ్గుపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఈరోజున్న స్థితి రేపు ఉండదు నీకు, ఈరోజున్న అవమానం రేపు ఉండదు. ఖచ్చితంగా అవమానములను నీ మీద నుండి దొర్లించేస్తాడు. మేలు నీ కొరకు సిద్ధంగా ఉంది. గొప్ప కార్యాన్ని నీ పట్ల దాశించాడు దేవుడు. చిగ్గుపడు, భయపడు, ఒక అద్భుతం నీ పట్ల జరుగుతుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి లేవనెత్తడానికి సమర్థుడు. నమ్మిన వారు అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాలా? సమర్థుడైన యేసయ్యకి ఘనముగా చెప్పాలా? ఇంకా ఉన్నతంగా చెప్పాలా? కొంచెం మంచిగా చెప్పాలా? దేవునికి మహిమ కలుగుడుగాక. నీ పరిస్థితులన్నీ మార్చిపోతున్నాడు ఆయన, మారిపోతున్నాయి. చూడు, ఖచ్చితంగా మారిపోతాయి. ఈరోజు నువ్వు దుఃఖం దగ్గర మోకరించావేమో, సంతోషముతో కేకలు పెడుతూ దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పబోతున్నావు. మేలు నీకు అనుగ్రహించబడబోతుంది. ఇంక నీ పరిస్థితులు మారబోతున్నాయి. నమ్మి వెళ్ళి ఇక్కడి నుంచి, విశ్వాసంతో వెళ్ళు, నింపబడి వెళ్ళు, ధైర్యంతో వెళ్ళు, యేసయ్యతో వెళ్ళు. అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందామా? దేవుడి మాటలు తన వెనుకడలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన